హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల వారీగా పూర్తి వివరాలు అనేది చూస్తున్నాము. సో అందులో భాగంగా వరుస క్రమంలో 7వ జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లా గురించి మనము క్లుప్తంగా చర్చించుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చెప్పుకునేటువంటి క్లాసెస్ అన్నీ కూడా గ్రామ వాలంటీర్ సచివాలయ ఉద్యోగులకు చాలా చాలా ముఖ్యమైనవి ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఓకేనా వాలంటీర్ నేను చాలామందిని కనుక్కోవడం జరిగింది. సో ఇంటర్వ్యూ అయిపోయిన వాళ్ళని, సో సమగ్రంగా జిల్లా పైన మనకు పట్టున్నట్లయితే, అన్ని విషయాల పైన పట్టున్నట్లయితే మనం ఈజీగా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది క్వశ్చన్స్ అన్నిటిని కూడా. సో అంటే నేను తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారము. సో ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పేసి ప్రతి జిల్లా గురించి కూడా నేను క్లాసెస్ అనేవి చేయడము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మన 7వ క్లాస్ చిత్తూరు జిల్లా. ఓకేనా ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. మరి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా యొక్క స్థానము చూద్దాము. సో విస్తీర్ణ పరంగా చూసినట్లయితే చిత్తూరు జిల్లా 5వ పెద్ద జిల్లా. సో అదేవిధంగా జనాభాలో చూసినట్లయితే 5వ పెద్ద జిల్లా కిందకి వస్తుంది చిత్తూరు. అంతేకాకుండా స్త్రీ పురుష నిష్పత్తిలో ఓకేనా చిత్తూరు జిల్లా ఎన్నో స్థానం ఉంది, 7వ స్థానంలో ఉంది. నెక్స్ట్ జనసాంద్రతలో 8వ స్థానంలో ఉంది. నెక్స్ట్ దశాబ్ద జనాభా వృద్ధిలో 4వ స్థానంలోను, అక్షరాస్యతలో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నటువంటి అన్ని జిల్లాలలో 3వ స్థానంలో నిలిచింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, డోంట్ వరీ. దీని వీటి గురించి మళ్ళీ మనము డిస్కస్ చేద్దాం డీప్గా. సో చిత్తూరు జిల్లా యొక్క ముఖ్య కేంద్రము ఏది? సో ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకోండి, ఇక్కడ విశాఖపట్నం కాదు, ఇది టైపింగ్లో అలా పడింది. సో చిత్తూరు, సో చిత్తూరు జిల్లా యొక్క కేంద్రము చిత్తూరు. విస్తీర్ణం వచ్చేసి 15.15 లక్షల హెక్టార్లు. సో రెవెన్యూ డివిజన్లు ఎన్ని ఉన్నాయి చిత్తూరు జిల్లాలో? మొత్తము 3 ఉన్నాయి. రెవెన్యూ మండలాలు 66, మున్సిపాలిటీలు 6, గ్రామ పంచాయతీలు 1,363 ఉన్నాయి. రెవెన్యూ గ్రామాలు 1,493, పార్లమెంటరీ స్థానాలు 2, అసెంబ్లీ స్థానాలు మొత్తము 14 ఉన్నాయి. ఇది చిత్తూరు జిల్లా యొక్క బ్రీఫ్, ఇదేంటంటే చిత్తూరు జిల్లా యొక్క స్వరూపంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సరిహద్దులు. చిత్తూరు జిల్లాకి గల సరిహద్దులు చూద్దాం. ఈ జిల్లాతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాల సంఖ్య మొత్తము 2, ఒకటి కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలు. సో ఈ జిల్లాతో సరిహద్దును పంచుకునే జిల్లాల సంఖ్య 3. ఏంటవి? అనంతపురము, కడప, నెల్లూరు. సో ఉత్తరాన అనంతపురము, కడప జిల్లాలు ఉండగా తూర్పున నెల్లూరు, తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలు, దక్షిణాన తమిళనాడులోని నార్త్ ఆర్కాడు జిల్లా, పశ్చిమాన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. సో చరిత్ర చూద్దాం. చిత్తూరు జిల్లా ఏప్రిల్ 1 1911 సంవత్సరంలో ఏర్పాటైంది. అప్పటి ఉత్తర ఆర్కాట్లో తెలుగు మాట్లాడే కొన్ని తాలూకాలు కడప జిల్లా నుంచి, కొన్ని తాలూకాలు నెల్లూరు జిల్లా నుంచి, కొన్ని తాలూకాలు అన్నీ కలిపి కూడా చిత్తూరు జిల్లాను ఎప్పుడు 1911లో ఏర్పాటు చేశారు. సో దీన్ని 2011 ఏప్రిల్ నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఫ్రెండ్. చిత్తూరు జిల్లా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, 19వ శతాబ్దపు ప్రారంభం నుంచి ఉత్తర ఆర్కాట్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉండేది ఉనికి. చిత్తూరు జిల్లా 12 డిగ్రీల 37 ఛానల్స్ మరియు 14 డిగ్రీల ఉత్తరాక్షాంశాలు, 78 డిగ్రీల 31 ఛానల్స్ మరియు 79 డిగ్రీల 50 ఛానల్స్ తూర్పు రేఖాంశాల మధ్య చిత్తూరు జిల్లా విస్తరించి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, చిత్తూరు జిల్లా యొక్క ముఖ్యమైన ప్రత్యేకతలు చూద్దాము. వైశాల్య పరంగా చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 5వ పెద్ద జిల్లా. ఓకేనా, నెక్స్ట్, జనాభా పరంగా చూసినట్లయితే చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్, జనసాంద్రత పరంగా చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో ఉంది. ఎన్నో స్థానం ఫ్రెండ్స్? 8వ స్థానము. అంతేకాకుండా స్త్రీ పురుష నిష్పత్తి పరంగా చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 7వ స్థానంలో ఉంది.
నెక్స్ట్ చూసినట్లయితే అక్షరాస్యత. సో అక్షరాస్యతలో చిత్తూరు జిల్లా 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, దశాబ్ది వృద్ధి రేటు పరంగా చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో ఉంది. ఎన్నో స్థానము? 4. సో రాష్ట్రంలో అత్యధిక మండలాలు 66 చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో చిత్తూరు జిల్లానే ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్, దేశంలో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించేటువంటి జిల్లా ఏది? చిత్తూరు జిల్లానే. నెక్స్ట్ వన్, మానవ కేశాల నుండి నూనెను తీసే కేంద్రము చంద్రగిరిలో ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. మానవ కేశాలు, కేశాలు అంటే ఏంటి? వెంట్రుకలు. వెంట్రుకల నుంచి నూనెను తీసేటువంటి ఒక పరిశ్రమ ఎక్కడ ఉంది? చంద్రగిరిలో. కరదు. నెక్స్ట్, దేశంలోనే తొలి వేద విశ్వవిద్యాలయము నిర్మించబడినటువంటి జిల్లా? చిత్తూరు జిల్లా. ప్రపంచంలో మరెక్కడా కనిపించని బంగారు పిల్లి, గోల్డ్ గెకోగా, మరియు బూడిద రంగు అడవి కోళ్ళు, గ్రే జంగిల్ పోల్, అంతరించిపోయిందనుకునే దేవాంగ పిల్లి, స్లాండర్ లోరెన్ లాంటి అరుదైన జాతులు ఈ జిల్లాలోని తిరుమల కొండల్లో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్, తిరుపతిలో గల ప్రసిద్ధ జలపాతము పాప వినాశనంలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ స్టీమ్ కుకింగ్ సిస్టమ్ను తిరుపతిలోనే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, రేణిగుంటలో అంతర్జాతీయ విమానాశ్రయము కలదు. ఎక్కడుంది? రేణిగుంట. తిరుపతికి సమీపంలో గాదంకి వద్ద నేషనల్ మెసోస్పియర్ స్ట్రాటోస్పియర్ ప్రోపోస్పియర్ రాడర్ ఫెసిలిటీ కేంద్రము కలదు. నెక్స్ట్, కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయం కలదు. నెక్స్ట్, 1915లో నేషనల్ కళాశాలను మదనపల్లిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతి పురాతనమైన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో కలదు. ఎక్కడ ఫ్రెండ్స్? గుడిమల్లము. నెక్స్ట్, హార్స్లీ హిల్స్ చిత్తూరు జిల్లాలో ప్రముఖ వేసవి విడిది కేంద్రం. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, జిల్లాలో ప్రవహించేటువంటి ముఖ్యమైన నదుల వివరాలు చూద్దాము. 1, పీలేరు నది. ఈ నది సోమల మండలం పెద్ద ఉప్పరపల్లెకు సమీపంలోని ఆవులకొండల్లో పుట్టి అక్కడ నుంచి సుమారు 100 కిలోమీటర్లు ప్రవహించి జిల్లా సరిహద్దుల్లో నిర్మించిన పించా ప్రాజెక్టులో కలుస్తుంది. నెక్స్ట్ వన్, సోమల మండలంలో నుంచి సుధూం పీలేరు మీదుగా కంబంవారిపల్లె మండల సరిహద్దులో ఉన్న పించా ప్రాజెక్టులో నీరు అనేది చేరుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, స్వర్ణముఖి నది. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ నది శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? శ్రీకాళహస్తీశ్వర ఆలయము ఏ నది ఒడ్డున ఉంది? స్వర్ణముఖి నది. నెక్స్ట్ వన్, చంద్రగిరికి ఎగువ ప్రాంతాల్లో ఉన్న ఎత్తైన కొండలు స్వర్ణముఖి పుట్టినిల్లు. అక్కడి నుంచి చిన్నపాటి ఏరుగా ప్రవహిస్తూ చంద్రగిరి మీదుగా తొండవాడలో అగస్తీశ్వర ఆలయాన్ని తాకుతూ తిరుగాచనూరు రేణిగుంట ఏర్పాటు శ్రీకాళహస్తి మండలాలను తాకుతూ శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఆనుకొని ఉత్తర వాహినిగా ఇది ప్రవహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, గార్గేయ నది. సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె అటవీ ప్రాంతంలోని దుర్గం కొండల్లో గార్గేయ నది పుట్టి దిగువకు ప్రవహిస్తుంది. సోమల, సుధుం, పీలేరు, కంబంబారిపల్లె మండలాల మీదుగా పించా ప్రాజెక్టుకు నీరు అనేది చేరుతుంది. సో ఈ మధ్యలో సోమల మండలంలో ఒక ప్రాజెక్టు, సుధుం మండలము పాపిరెడ్డి గారి పల్లె వద్ద ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, పాలారు నది. సో పాలారు నది అనేది కర్ణాటక పరిధి చిక్కబళ్ళపూర్ సమీప నందికొండల్లో పుట్టి ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల మీదుగా కుప్పం నియోజకవర్గంలో విస్తరించింది. ఓకేనా? నెక్స్ట్, పలమనీరు కుప్పం నియోజకవర్గంలో విస్తరించింది. తమిళనాడులోని 4 జిల్లాల మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో ఈ యొక్క నది కలుస్తుంది. నెక్స్ట్ వన్, కాలంగి నది. సో ఇది పిచ్చటూరు మండలము వగరికొండల్లో పుట్టి నెల్లూరు జిల్లాలోని
సూళ్ళూరుపేట మండలంలో సముద్రంలో కలిసేటువంటి నది ఏంటి? కాలంగి నది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అరుణ నది. ఇది పుత్తూరు మండలం గూళూరు చెరువు వద్ద పుట్టి సత్యవేడు నగరి పుత్తూరు నియోజకవర్గాల మీదుగా బంగాళాఖాతం వరకు ప్రయాణిస్తుంది. ఈ నదిపైన అరుణ్యార్ డ్యామ్ కలదు. నెక్స్ట్ వన్, జిల్లాలోని కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల వివరాలు చూద్దాం ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ వన్, మల్లిమడుగు ప్రాజెక్ట్. ఇది మల్లిమడుగు వాగుపైన రేణిగుంట పరిధిలో నిర్మించబడి ఉంది. ఇది గాలేరు నగరి సుజల స్రవంతికి అనుసంధానము చేయబడినటువంటి ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, చిన్నేరు ప్రాజెక్ట్. తంబళ్ళపల్లె మండలము ఎర్రకొండల మధ్య చిన్నేరుపై 2009లో 8.5 కోట్ల రూపాయలతో నిర్మాణము ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రాజెక్ట్ కొరకు. సో ఈ ప్రాజెక్ట్ మొత్తం 70% పూర్తయింది. ప్రాజెక్ట్ పూర్తయితే 2600 ఎకరాలు భూమి సాగులోనికి వస్తుంది. నెక్స్ట్ వన్, గెల్సంవారి ప్రాజెక్ట్. లంకబంక పైన పెద్ద మాండ్యం మండలంలో గెల్సంవారి పల్లె వద్ద నిర్మించబడినటువంటి ఒక చిన్న ప్రాజెక్ట్ గెల్సంవారి ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, బహూదా ప్రాజెక్ట్. సిమ్మనపల్లె మండలం మస్టూర్ వద్ద ఈ చిన్న తరహా ప్రాజెక్ట్ ఉంది. కర్ణాటకలో పుట్టి మదనపల్లె మీదుగా ప్రవహిస్తున్న బహుదా నదికి అడ్డంగా 1978లో ప్రాజెక్టును నిర్మించారు. దీని కింద 3200 ఎకరాల ఆయకట్టు అనేది సాగు అవుతుంది. నెక్స్ట్ వన్, సదాశివ కోన ప్రాజెక్ట్. ఏర్పేడు మండలం పరిధిలో గల రైతులకు సాగు జలాలు అందించాలన్నదే ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన సంకల్పం. సో దీనికి తగ్గట్టుగా 1979లో 2 కొండల మధ్య దీన్ని నిర్మించడం జరిగింది. ఈ నిల్వ నీటితో 2600 ఎకరాలకు అధికారికంగా, 2260 ఎకరాలకు అనధికారికంగా సాగు జలాలను అందిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, స్వర్ణముఖి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు స్వర్ణముఖి నదిపైన నిర్మించబడి ఉంది. దీని ద్వారా నెల్లూరు చిత్తూరు జిల్లాలోని 39 చెరువులు వాటికి అనుసంధానం చేయబడి ఉన్నాయి. నెక్స్ట్ వన్, పెద్దేరు ప్రాజెక్ట్. తంబళ్ళపల్లె మండలంలోని పెద్దేరు వంకపై 8 కోట్ల రూపాయల వ్యయంతో ఈ చిన్న తరహా ప్రాజెక్టును 1974లో ప్రారంభించారు. 1980లో పూర్తి చేయడము జరిగింది. నీటి మట్టము 15.5 మీటర్లు, ఆయకట్టు 4860 ఎకరాలు గమనము దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కనికల ఊడు ప్రాజెక్ట్. పెద్దేరు వాగుపైన తంబళ్ళపల్లె మండలము ఏటిగడ్డ పల్లె వద్ద నిర్మించబడి ఉన్నటువంటి ప్రాజెక్ట్ కనికల ఊడు ప్రాజెక్ట్, ఎన్టీఆర్ జలాశయం. నెక్స్ట్ వన్, సో సేవా నదిపైన పెనుమూరు మండలం కలవకుంట వద్ద నిర్మించబడినటువంటి ప్రాజెక్ట్ ఎన్టీఆర్ జలాశయం ప్రాజెక్ట్. సో దీన్ని 1996లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది చిత్తూరు పట్టణానికి త్రాగునీరును అందించేటువంటి అతి ముఖ్యమైన జలాశయంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మిట్టసానిపల్లె ప్రాజెక్ట్. పెద్ద తిప్ప సముద్రము మండలంలోని పెద్దేరు వంకపై 2009లో 6 కోట్ల రూపాయలతో దీని నిర్మాణం అనేది ప్రారంభించడం జరిగింది. 50% పనులు పూర్తి కావడము జరిగింది. నిర్మాణం కనుక పూర్తయితే 1250 ఎకరాలు సాగులోనికి వస్తాయి భూములు. నెక్స్ట్ వన్, బుగ్గ సత్రవాడ ప్రాజెక్ట్. కుశస్థితి నదిపైన నగరి వద్ద దీన్ని నిర్మించడం జరిగింది. ఇది 48 చెరువులతో అనుసంధానం చేస్తూ 30268 ఎకరాలకు సాగునీటిని అందించేటువంటి అతి ముఖ్యమైన ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, హంద్రేనీవ సుజల స్రవంతి ప్రాజెక్ట్. ఇది శ్రీశైలంలో రిజర్వాయర్ నీటిని కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మండలంలోని మల్యాల నుంచి నీటిని చిత్తూరులోని సేవానదికి కాలువ త్రవ్వి నీరు అందించడం జరుగుతుంది. ఇది రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్ట్. ఇది చిత్తూరులో 31 మండలాలకు నీరు అందిస్తుంది.
నెక్స్ట్ వన్ గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్. ఇది శ్రీశైలము కుడి కాలువ నుంచి 38 టీఎంసీల నీటిని నెల్లూరు కడప చిత్తూరు జిల్లాలకు నీరు అందించేటువంటి ముఖ్యమైన పథకము. ఇందులో పోతిరెడ్డిపాడు నుంచి ప్రధాన కాలువగా జిల్లాకు సాగునీటిని అందించేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. సో ఈ ప్రాజెక్ట్ ఈ జిల్లాలో 1.35 లక్షల ఎకరాలకు నీరు అందిస్తూ పుత్తూరు నగరి మున్సిపాలిటీలో 1.20 లక్షల మందికి నీరు సాగునీరు ప్లస్ త్రాగునీరుగా కూడా ఇది ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జిల్లాలోని ముఖ్యమైన వ్యవసాయ వివరాలు చూద్దాము. చిత్తూరు జిల్లాలో సాగుకు యోగ్యమైన భూములు ఉన్నాయి. ఈ జిల్లాలో 600,000 రైతు కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో వరి జొన్న సజ్జ రాగులు వేరుశనగ చెరుకు పంటలను ప్రధానంగా సాగు చేస్తున్నారు. ఇక్కడ ఉద్యానవన పంటలైనటువంటి మామిడి సపోటా అరటి మొదలైన పంటలు ఈ జిల్లాలో ఎక్కువగా పండుతున్నాయి. మదనపల్లి వాల్మీకిపురం మార్కెట్ యార్డులు టమాటాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. పీలేరులో వేరుశనగ నూనె కేంద్రము ఉంది. కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ ఆధారిత వ్యవసాయ ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ జిల్లాలోని ముఖ్యమైన పరిశ్రమల వివరాలు చూద్దాము. ఈ జిల్లాలోని 101 పరిశ్రమలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తము. చిత్తూరు జిల్లాలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి? 101. సో అందులో ప్రధానమైనవి అమర్ రాజా బ్యాటరీస్, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్ ల్యాంకో ఇండస్ట్రీస్, వెంకటేశ్వర కార్ ప్లస్. నెక్స్ట్ రెక్టిఫైడ్ స్పిరిట్, స్పాంజ్ ఐరన్ హెరిటేజ్ కంపెనీ, జాయిన్ ఇరిగేషన్ మొదలగునవి చెప్పుకోదగ్గ ముఖ్యమైన పరిశ్రమలని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దర్శనీయ ప్రదేశాలు, చాలా ఇంపార్టెంట్ వివరాలు చూద్దాము. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము, ఇది ప్రాచీన దేవాలయము. ఈ ఆలయానికి అనేక మంది భక్తులు దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ శ్రీ కాణిపాకం, శాసనాధారాల ద్వారా సో కాణిపాకము వరసిద్ధి వినాయకాలయాన్ని 11వ శతాబ్దంలో మొదటి కులోత్తుంగ చోళుడు కట్టించారు. ఆ తర్వాత దాన్ని 15వ శతాబ్దంలో విజయనగరాజులు విస్తరించారని లేదా రినోవేట్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. కాణి అంటే పావు ఎకరా మడి భూమి లేదా మాఘాని అని, పారకం అంటే నీళ్లు పొలంలోనికి పారటము అని అర్థము. సో ఒకప్పుడు 3 అన్నదమ్ములు ఉండేవారు. వారు 3 రకాల అవిటి తనాలతో బాధపడేవారు. ఒకరు గుడ్డి, మరొకరు మూగ, మరొకరు చెవురు. వారికి ఉన్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. సో పూర్వకాలంలో ఏతం అనేటువంటి ఒక పరికరం లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎద్దులను కట్టేసి దాంతో తోడతారు. సో దాంతో నీటిని తోడేవారు. సో 3 ఒకరు క్రింద ఉండే, 2 ఏతం పైన ఉండి నీటిని తోడేవారు. అలా ఉండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో 3 ఒకరు నూతిలోకి దిగి లోతుగా తవ్వడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత గడపారకు రాయి లాంటి ఒక పదార్థం తగలడంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడపార ఒక నల్లని రాతిని తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేష్టుడయ్యాడు. సో కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులోకి మారిపోయింది. మహిమతో 3 అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఇది ఆ స్థలం యొక్క పురాణంగా చెప్పుకోవచ్చు. సో ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతు త్రవ్వడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నము ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహము ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. సో ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. సో ఈ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరము చిన్న కాలువల ప్రవహించింది. దీన్నే కాణిపాకం అనే తమిళ పదంతో పిలిచేవారు.
రాను రాను కాణిపాకంగా పిలవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క స్థలం యొక్క పురాణ గాథగా చెప్పుకోవచ్చు. సో అప్పటికి ఇక్కడ స్వామివారి విగ్రహము నూతిలోనే ఉంటుంది. అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది, దానిలో స్వామివారి వాహనము ఎలుక ఉన్నది. నెక్స్ట్ వన్, అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెళ్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని చాలా ప్రసిద్ధి. నెక్స్ట్ వన్, గుడిమల్లం. దేశంలోనే తొలి దేవాలయంగా భావిస్తున్న గుడిమల్లం పరమేశ్వర ఆలయము ఇది జిల్లాలోనే కలదు. చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం ఏర్పేడు మండలానికి చెందినటువంటి ఒక గ్రామము, చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక గ్రామం ఇది. సో ఇక్కడ ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతనమైన శివాలయం కలదు. ఇది క్రీస్తు పూర్వము 2 లేదా 3వ శతాబ్దంలో నిర్మించినట్లుగా ఇక్కడ బయటపడిన శాసనాల ద్వారా చరిత్రకారులు నిర్ణయించడం అనేది జరిగింది. సో ఈ ఆలయమునకు సంబంధించిన మరికొంత సమాచారము చంద్రగిరి కోటలో గల మ్యూజియంలో లభ్యమవుతున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, చంద్రగిరి. చాలా ఇంపార్టెంట్ ఇది, చూద్దాం. ఈ ప్రాంతాన్ని తమిళ వాంగ్మయాల్లో తొండై మండలంగా పేర్కొన్నారు. విజయనగర సామ్రాధీశులు శ్రీకృష్ణదేవరాయలు చంద్రగిరి కోటలోనే పెరిగాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయము. నెక్స్ట్, చంద్రగిరిలో 1640లో కట్టబడిన కోట కలదు. అర్ధచంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వలన దీనికి చంద్రగిరి దుర్గం అని పేరు వచ్చింది. సో ఆ విధంగానే పిలిచేవారు. సో ఇలా నిర్మించడం వలన కోట రక్షణ కొండ ప్రాంతము వైపుగా తగ్గగలదని, కొండపై నుంచి శత్రువుల కదలికలను దూరం నుండి గమనించుట సులభం కనుక కొండ ప్రక్కన నిర్మించారని మ్యూజియంలో సమాచారం ద్వారా మనకి తెలుస్తుంది. సో కోట చుట్టూ దాదాపు 1 కిలోమీటరు దృఢమైన గోడ కలదు. ఈ గోడ నిర్మించేందుకు వినియోగించినటువంటి రాళ్ళు పరిమాణము చాలా పెద్దది. దీనిని ఏనుగుల సహాయంతో నిర్మించారని తెలుస్తుంది. సో ఈ గోడ పొదలు తుప్పల మధ్య ఇప్పటికీ చెక్కు చెదరక ఉన్నది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ గోడను అనుసరిస్తూ బయట వైపుగా పెద్ద కందకము కలదు. ప్రస్తుతము పూడిపోయినట్లు, అంటే పూడిపోయినను అప్పటి కాలమందు ఇందులో మొసళ్ళు పెంచేవారట. అంటే ఇది ఒక రక్షణాత్మక గోడ ఫ్రెండ్స్. ఆ గోడకి కొంత దూరం వరకు కొంచెం కందకం లాగా తీసి ఏం చేస్తారు, అందులో వాటర్ పోస్తారు. అంటే ఎవరు ఆ వాటర్ని దాటి, అంటే కందకం దాటి ఆ గోడ వైపు రాకుండా, ఇది ఒక రక్షణ కవచంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, చంద్రగిరి కోటలోని ప్రధాన భవనము రాజ్మహల్. సో విజయనగర రాజుల చరిత్రలో చంద్రగిరి ఒక ప్రముఖ స్థానం వహించింది. శ్రీకృష్ణదేవరాయలు తిరుమలను దర్శించినప్పుడు అక్కడే విడిచివేసేవారు. అచ్యుతదేవరాయలను ఇక్కడే గృహ నిర్బంధంలో ఉంచేవారు. నెక్స్ట్ వన్, క్రీస్తు శకము 1565లో విజయనగర సామ్రాజ్యం పతనమై విజయనగరాన్ని దక్కన్ ప్రాంత ముస్లిం రాజుల సమైక్య పూర్తిగా నేలమట్టం చేసినాక విజయనగర సామ్రాజులు తమ రాజ్యాన్ని కొన్నేళ్ల పాటు పెనుగొండకు మార్చారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో పెనుగొండ తర్వాత ఇంకొన్నాళ్లకు చంద్రగిరికి మారిపోయింది. చంద్రగిరి నుంచి పాలించిన చిట్ట చివరి విజయనగర రాజు పెద వెంకట రాయలు, తన సామంతుడు దామేర్ల చిన్నప్ప నాయకుడు ఆగస్టు 22, 1639లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డేకి చెన్నాపట్నంలో కోటను కట్టుకోవడానికి అనుమతిచ్చింది. సో ఈ కోట నుండే ఇప్పటికీ ఆనాటి దస్తావేజులు మ్యూజియంలో ఇంకా చూడవచ్చు ఫ్రెండ్స్, మనం ఈ యొక్క ఒప్పందానికి సంబంధించిన దస్తావేజులు. నెక్స్ట్, కొండపై భాగము ఒక సైనిక స్థావరము నిర్మించారు. సో వారి అవసరముల నిమిత్తము పైభాగమున 2 చెరువులను నిర్మించి క్రింద ఉన్న చెరువు నుండి పైకి నీటిని పంపించేవారని కోటలోని మ్యూజియంలోని సమాచారం ద్వారా తెలుస్తుంది. సో ఇప్పటికీ కోట పైకి నీటిని పంపించడం అనేది పెద్ద మిస్టరీ. సో అప్పుడు పైకి పంపించేందుకు ఉపయోగించిన సాధనాలు పాడైపోయినవని, అయితే పైన చెరువు మరియు క్రింద చెరువు ఇప్పటికీ మంచి నీటితో కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, రాణిమహల్. 2 అంతస్తులుగాను రాజామహల్, 3 అంతస్తులుగాను ఉంది. రాణిమహల్ చాలా వరకు పాడైపోయినది. రాణిమహల్ పేరుకే రాణిమహల్ అని
అప్పుడు ఇప్పుడు పిలుస్తున్నారు. కానీ దీని వాస్తుని బట్టి ఇది ఒక గుర్రపుశాల కావచ్చని అక్కడి బోర్డునందు వ్రాసి ఉంది. పురావస్తు శాఖ ఆధీనంలోకి వచ్చిన తర్వాత కొంతవరకు బాగు చేశారు. రాణిమహల్ వెనుక కొంచెం దూరంగా కోట నీటి అవసరాల కోసము ఒక దిగుడు బావి కలదు. దీని నుండే అంతాపుర అవసరాలకు నీటిని సరఫరా చేసేవారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఈ బావికి కొద్ది దూరంలో మరణశిక్ష పడ్డ ఖైదీలను ఉరి తీసేందుకు 6 స్తంభాలను కలిగిన ఉపరితలకు 4 రింగులు ఉన్న చిన్న చిన్న మంటపములు ఉండేవి. రాజామహల్లో మొదటి అంతస్తును మ్యూజియంగా మార్చారు. ముస్లిం పాలకుడు నాశనం చేయగా మిగిలిన శిల్పాలు, చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు వంటివి ఇందులో మనము చూడవచ్చు. సో ఇక్కడ అంతస్తులో 2వ అంతస్తులో సింహాసనాలతో కూడిన అప్పటి దర్బార్ లేదా సభా దృశ్యాన్ని మనము స్పష్టంగా చూడవచ్చు. నెక్స్ట్ 3వ అంతస్తులో అప్పటి కోట నమూన, ప్రజల జీవన విధానము లాంటివి ప్రదర్శన కొరకు ఉంచారు. ఇదే అంతస్తులో రాజ ప్రముఖుల గదులు కూడా కలవు. ఇది ఇలా చాలా వరకు పాడైన దేవాలయాలు వదిలేసి కొంత భాగున్న రాజీమహల్ మరియు రాణిమహల్ మరియు రాజామహల్ వీటి వెనుక ఉన్న చెరువు మొదలగున వాటిని బాగు చేసి కొంతవరకు తోట వేసి అన్ని చోట్ల మొక్కలు పెంచి సందర్శకులకు ఆహ్లాదంగా ఉండేలా మార్చారు. రాజామహల్కు వెనుక ఖాళీ ప్రదేశంలో పెద్ద ఓపెన్ థియేటర్ మాదిరిగా మార్చి దృశ్య కాంతి శబ్ద ప్రదర్శనం చేస్తారు. సో ఈ ప్రదర్శనకు 25 రూపాయలు సామాన్య రుసుము కలదు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 5 కోట్ల రూపాయల మొత్తంతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన ద్వారా పెనుగొండ, చంద్రగిరి సంస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా నాశనమైపోయాయో కళ్ళకు కట్టినట్లుగా కాంతి శబ్దాల ద్వారా వివరించబడుతుంది. సో ఈ ప్రదర్శన తెలుగు మరియు ఆంగ్లము ఆంగ్ల భాషలో ఎందుకు కలదు? ఆంగ్ల భాషలో వ్యాఖ్యానము అమితాబ్ బచ్చన్ స్వరంలో మనము అక్కడ వినవచ్చు. నెక్స్ట్ వన్, జిల్లాలో ప్రస్తుతము రేణుగుంట విమానాశ్రయం ఉన్నటువంటి చోట ఆది మానవులు సంచరించారని అక్కడ దొరికిన రాతి యుగపు పనిముట్లు రుజువు చేస్తున్నాయి. నెక్స్ట్ వన్, పర్యాటక రంగంలో చిత్తూరుకు తొలి ర్యాంకు. వివరాలు చూద్దాము. పర్యాటక రంగంలో చిత్తూరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ర్యాంకును కేటాయించింది. దేవాలయాలు, సాంస్కృతిక కేంద్రాలు, పర్యాటక ప్రదేశాలకు వచ్చిన వారి సంఖ్య ఆధారంగా ఈ ర్యాంకును నిర్ణయించారు. 2015లో అత్యధిక పర్యాటకులు వచ్చినటువంటి జిల్లా చిత్తూరు జిల్లా. 1వ ర్యాంకు లభించింది. నెక్స్ట్, 2వ స్థానంలో తూర్పుగోదావరి, 3వ స్థానంలో కృష్ణ, 4వ స్థానంలో విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. సో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రము తిరుపతి ఉన్న చిత్తూరు జిల్లాకు 2015 నవంబర్ వరకు 3.3 కోట్ల మంది యాత్రికులు రావడంతో ఆ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇకపై ప్రతి ఏటా ఈ ర్యాంకులను ప్రకటించాలని ప్రభుత్వము నిర్ణయించింది. నెక్స్ట్ వన్, జిల్లాలోని ప్రముఖ వ్యక్తులు. కట్టమంచి రామలింగారెడ్డి. సో ఈయన కట్టమంచి గ్రామంలో 1880 డిసెంబర్ 10 జన్మించారు. అగ్రశ్రేణి సాహితీవేత్త, కవి, మహావక్త మరియు విమర్శకుడు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 1926లో తొలి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. కళా ప్రపూర్ణ బిరుదాంకితుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఈయన 1951 ఫిబ్రవరి 24 మరణించడం జరిగింది. నెక్స్ట్ వన్, మాడభూషి అనంత శయనం అయ్యంగార్. ఈయన చిత్తూరు జిల్లా తిరుచానూరులో 1891 ఫిబ్రవరి 4 జన్మించారు. 1956లో లోక్సభ స్పీకర్గా ఎన్నికై స్పీకర్ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్ వన్, జిడ్డు కృష్ణమూర్తి. ఈయన 1895 మే 11 జన్మించారు. భోగభాగ్యాలు ఆస్తిపాస్తులను త్యజించిన సర్వసంఘ పరిత్యాగి విశ్వ మానవుడిగా స్థానం పదిలం చేసుకున్న కృష్ణమూర్తి తన 91వ ఏట 1986 ఫిబ్రవరి 17 విదేశాల్లో తుది శ్వాస విడిచారు. నెక్స్ట్ వన్, శంకరంబాడి సుందరాచారి. ఈయన 1914 తిరుపతిలో జన్మించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయంతో చాలా ప్రసిద్ధి. చిత్తూరు జిల్లా కవిగా గుర్తింపు పొందారు. ఈయనకు ప్రసన్న కవి అనేటువంటి బిరుదు కలదు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, జిల్లా నుంచి 4 ముఖ్యమంత్రులు. ఒకరు పానగల్ రాజా. మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రులుగా పానగల్ రాజా మునిస్వామి నాయుడు వ్యవహరించారు. పానగల్ రాజా క్రీస్తు శకము 1921 నుంచి 1926 ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన జస్టిస్ పార్టీకి అధ్యక్షులుగా పదవి బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి పానగల్ రాజా.
నెక్స్ట్ వన్ దివాన్ బహదూర్ బొలినేని మునిస్వామినాయుడు. ఈయన మద్రాస్ ప్రెసిడెన్సీకి క్రీస్తు శకము 1932 ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ వన్ నారా చంద్రబాబు నాయుడు. ఈయన చంద్రగిరి సమీపంలో నారావల్లిపల్లిలో జన్మించారు. ఈయన 1995 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 నుండి నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఓకేనా, కొనసాగడం లేదు, పనిచేయడం జరిగింది. ప్రస్తుతము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతున్నారు. నెక్స్ట్ వన్ శంకరంబాడి సుందరంచారి. ఈయన 1914 తిరుపతిలో జన్మించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, ఓకే, ఈ యొక్క గేమ్తో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. సో దిస్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డి. ఈయన 1989 విధానసభ ఎన్నికల్లో వాయల్పాడు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వ్యక్తి. సో 1994 పరాజయం చెందిన 1999 2004 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2010 నవంబర్ 25 రోషాయా స్థానంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి 2014 వరకు కూడా కొనసాగారు. సో ఫ్రెండ్స్, జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు చూద్దాం. విస్తీర్ణం చూసినట్లయితే 15.151 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ మండలాలు 66, జనాభా 41,64,064. ఇందులో పురుష జనాభా 20,90,204, స్త్రీ జనాభా 20,83,860 ఉంది. నెక్స్ట్ చిత్తూరు జిల్లా యొక్క జనసాంద్రత 275 ప్రతి చదరపు కిలోమీటర్కి. దశాబ్ద వృద్ధి రేటు ఏ విధంగా ఉంది? 2001 నుంచి 2011 వరకు 11.43% నమోదైంది. అక్షరాస్యత ఏ విధంగా ఉంది? 71.53%. ప్రాథమిక పాఠశాలల సంఖ్య 4,450, ప్రాథమికోన్నత పాఠశాలల సంఖ్య 725, ఉన్నత పాఠశాలల సంఖ్య 943, హయ్యర్ సెకండరీ పాఠశాలల సంఖ్య 11, జూనియర్ కళాశాలల సంఖ్య 284, విశ్వవిద్యాలయాలు ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్? శ్రీ వెంకటేశ్వర పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలు, వేదిక్ యూనివర్సిటీ తిరుపతిలోను, కుప్పంలో ద్రావిడ యూనివర్సిటీ కలదు. సో రెగ్యులర్ వైద్యుల సంఖ్య ఎంత? 528, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య 103, డిస్పెన్సరీల సంఖ్య 7, పార్లమెంటరీ స్థానాల సంఖ్య 2, శాసనసభ స్థానాల సంఖ్య మొత్తము 14 ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన టోటల్ చాలా డెప్త్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయదు, ఒకటికి రెండు సార్లు వీడియోని చదవండి ఫ్రెండ్స్. అంతేకాకుండా దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మన వెబ్సైట్ www.shineindiaarkittutorial.com పొందుపరుస్తాను. డౌన్లోడ్ చేసుకొని రివిజన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.